శ్రీ గురుభ్యో నమః గురవే సర్వలోకానాం విశేషే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తే నమో నమః సూర్యం సుందరలోకనాథం అమృతం వేదాంతసారం శివం జ్ఞానం బ్రహ్మమయం సురేశం అమలం లోకైకచిత్తం స్వయం ఇంద్రాదిత్యనరాధిపము సురగురం త్రైలోక్యచూడామణిం విష్ణు బ్రహ్మ శివస్వరూప హృదయం వందే సదా భాస్కరము నమస్తే పద్మనాథాయ నమస్తే కమలప్రియే నమస్తే పద్మహస్తాయ భాస్కరాయ నమో నమః నమస్తే ధర్మవిధానాయ నమః సుకృత సాక్షినే నమః ప్రత్యక్ష రూపాయ భాస్కరాయ నమో నమః ప్రేక్షక మహాశయులందరికీ May 21 2023 ఆదివారము శుభోదయము శ్రీ శోభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మతువు జ్యేష్ఠమాసము శుద్ధ విద్య రాత్రి 9:02 వరకు ఉంటుంది. రోహిణి నక్షత్రము ఉదయం 8:31 వరకు ఉండి తదుపరి మృగశిరా నక్షత్రంలోని ప్రవేశిస్తుంది. అమృతగడేలు ఉదయం 6:51 వరకు ఉంటుంది మరియు రాత్రి 12:34 నుండి రాత్రి 2:17 వరకు ఉంటుంది. సూర్యోదయం ఉదయం 5:32, సూర్యాస్తమయం సాయంత్రం 6:20, వర్జము మధ్యాహ్నం 2:26 నుండి మధ్యాహ్నం 4:07 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము సాయంత్రం 4:41 నుండి సాయంత్రం 5:52 వరకు ఉంటుంది. రాహుకాలము సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6:00 వరకు ఉంటుంది. గుళిక కాలం మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 12:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారం అయినటువంటి రాశి మేషరాశి. మేషరాశి వారు ఈరోజు ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. ఆదివారం రోజున సూర్యగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు. కావున సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్బ్రాహ్మణుడికి ఎరుపు రంగు వస్త్రంలో గోధుమలు దానం చేయడం వలన ఆత్మ పీడోపశాంతి అనగా ఆత్మకు ప్రశాంతత లభిస్తుంది. సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కెంపురత్నం ధరించడం వలన సూర్యునికి అత్యంత ప్రీతిదాయకము. సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి. సింహరాశి వారు కూడా గోధుమలు దానం చేసి కెంపురత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే సింహరాశి వారు కలిగుట్టు వృక్షాన్ని పూజించినట్ల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును. 22 కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ ఈ 3 వారు కూడా సూర్యుడు అధిపతి కాబట్టి వీరు కూడా గోధుమల దానం చేసి కెంపురత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును. కృత్తికా నక్షత్రం వారు మేడు వృక్షాన్ని ఉత్తరా నక్షత్రం వారు జువి చెట్టును ఉత్తరాశ నక్షత్రం వారు పనస వృక్షాన్ని పూజించినట్ల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా జపాకుసుమ సంగాశంకాస్యపేయ మహద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి సూర్యగ్రహం యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహత మీరు పొందవచ్చును. అన్ని విధాల గ్రహసంచారం బాగా ఉంటుంది, తేజస్సు బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, డి విటమిన్ బాగా లభిస్తుంది. అలాగే ఆదివారం రోజున రోజు కూడా సూర్యునికి ఎదురుగా నిలబడి సూర్య నమస్కారాలు చేసుకునేటల ఆరోగ్యం బాగా ఉంటుంది, డి విటమిన్ బాగా లభిస్తుంది. ఇలాంటి క్రిమికీటకాదులను కూడా నశించిపోతాయి, తేజస్సు బాగా ఉంటుంది, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, విద్యాబుద్ధులు బాగా ఉంటాయి. తద్వారా అభివృద్ధి పదంలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు, అన్నింటా మీకు జయించేకూర్చగలుగుతుంది. ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం పారాయణ చేయండి, సూర్యాస్తకం పారాయణ చేయండి, సూర్య విగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహం మీరు పొందవచ్చును. సూర్యనారాయణ ప్రీతికరంగా విష్ణు సహస్రం పారాయణ చేయండి, తద్వారా ఇలాంటి అవరోధనలు కూడా తొలగిపోతాయి. అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ శోభకృతనామ సంవత్సరంలో గ్రహసంచారం బాగా ఉండడం వల్ల చేవృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి, ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, కుటుంబంలో అందరూ కూడా మిమ్మల్ని చూసి గౌరవించగలుగుతారు, శత్రులపైన ఆధిక్యత బాగా ఉంటుంది. కానీ స్త్రీలతోటి విరోధాలు కూడా ఎక్కువగానే ఉంటాయి, గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ, ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి.
మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.